వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్నికల వేళ ఆసక్తికర ప్రకటన చేశారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ మీద కంటెస్ట్ చేస్తాను అంటూ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాను అంటూ వర్మ చేసిన ట్వీట్ ఆసక్తిగా రేపుతుంది. ఆల్రెడీ నామినేషన్ల గడువు కూడా ముగిసింది. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశమే లేదు. మరి వర్మ ఎలా పోటీ చేస్తారు, ఇది సాధ్యమేనా అనే ప్రశ్న అందరిలో మెదిలింది. ఈ సందేహంపై కూడా వర్మ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నామినేషన్ల గడువు ముగిసిందని నాకు తెలుసు, కానీ నాకు పైనుంచి స్పెషల్ పర్మిషన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ మీద కంటెస్ట్ చేయబోతున్నాను, పూర్తి వివరాల కోసం వెయిట్ చేయండి అంటూ వర్మ ట్వీట్ చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ఈ ప్రకటన చేశారు. ఆయన ట్వీట్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నామినేషన్లు ముగిసిన తర్వాత పోటీ చేసే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది, ఓడ్కా మత్తులో వర్మ ఈ ట్వీట్ చేశారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో శ్రీరెడ్డి వ్యవహారంలో తలదూర్చి పవన్ కళ్యాణ్ ను తిట్టించడానికి విమర్శలు ఎదుర్కొన్న రామ్ గోపాల్ వర్మ ఈ ఎన్నికల సమయంలో ఆయన్ను మళ్లీ కిలకడం చర్చనీయాంశం అయింది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానంటున్న ఈ కంట్రవర్షల్ డైరెక్టర్ ఏం చెబుతున్నాడో చూడాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.